భారత్లో సెమీ హైస్పీడ్ రైలు ట్రైన్ 18 గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. ట్రయల్ రన్లో ఈ మేరకు ట్రైన్ 18 విజయవంతంగా ఈ వేగాన్ని అందుకుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ట్రైన్ 18 అధికారికంగా భారత్లోనే అత్యంత వేగవంతమైన రైలుగా నమోదైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న తన నియోజకవర్గం వారణాసిలో ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ట్రైన్ 18 ఢిల్లీ స్టేషన్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది. వారణాసి నుంచి రాత్రి 2:30కు బయలుదేరి ఉదయం 10:30కు ఢిల్లీకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. గతంలో దేశంలో వేగవంతమైన రైలుగా ఉన్న శతాబ్ది ఎక్స్ప్రెస్తో పోలిస్తే ట్రైన్ 18లో ప్రయాణ ఛార్జీలు 20 నుంచి 25% అధికంగా ఉంటాయి. వేగంతో పాటు అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలను ఈ రైలులో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏసీ కోచ్లు కలిగిన ఈ రైలులో ఆటోమేటిక్ డోర్స్, ఆన్బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ, ఎల్ఈడీ లైటింగ్ సహా పలు సౌకర్యాలు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు.